ఒకనొక ఊరిలో రమాకాంత్, సంతోషి అనే మధ్యతరగతి భార్యాభర్తలుండేవాళ్లు. వాళ్లకి నూతనాసిరి అనే ఇద్దరు అందమైన కూతుర్లున్నారు. కూలి పనులు చేసుకుంటూ కూతుర్లను డిగ్రీ వరకు చదివించారు. ఇప్పుడు అనారోగ్యం కారణంగా ఇంటి దగ్గరే ఉంటూ కూతుర్ల సంపాదన మీద ఆధారపడి బతుకుతుంటారు. డిగ్రీలు చదివిన కూతుర్లకి తగిన జాబ్స్ రాకపోవడంతో ఆర్థిక పరిస్థితుల నుండి అమ్మా నాన్నల్ని కాపాడాలని అక్క నూతన వాటర్ బాటిల్స్ అమ్ముతూ, చెల్లిసిరి మాస్కులు అమ్ముతూ జీవిస్తున్నారు. అది రైల్వే స్టేషన్. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన ఒక ట్రైన్ నిండా వాటర్ బాటిల్స్ పెట్టుకుని తిరుగుతూ నూతన, వాటర్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, ఏదైనా 20 రూపాయలే, వాటర్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, ఏదైనా 20 రూపాయలే అని గొంతు చించుకొని అరుస్తుంది. ఏ ఒక్కరూ కొనట్లేదు. చూసినా చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు, విన్నా విననట్టుగా వెళ్ళిపోతున్నారు. కానీ ఏ ఒక్కరూ వాటర్ బాటిల్ కొనట్లేదు. ఎంత గట్టిగా అరిచినా ఎవరూ కొనట్లేదు. ఈరోజు ఇంతవరకు బోని కాలేదు. వాటర్ బాటిల్స్ అమ్మకపోతే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? ఎవరికైనా డబ్బులు ఊరికే రావుగా అంటూ బాధపడుతూ ఉంది నూతన. ఇంతలో మాస్కులు పట్టుకుని సిరి నూతన దగ్గరికొచ్చింది. నూతన బాధగా ఉండటం చూస్తుంది. సిరి మనసు చలించిపోయింది. వెంటనే తన అక్కను అడిగింది, ఏమైందక్క, ఎందుకలా దిగులుగా ఉన్నావు? వాటర్ బాటిల్స్ ఎవరు కొనట్లేదు చెల్లి, ఎంత అరిచినా లాభం లేకుండా పోయింది. అరిచి అరిచి గొంతు పోతుంది. ఏ ఒక్కరూ ముందుకొచ్చి వాటర్ బాటిల్ ఇవ్వమని తీసుకోవట్లేదు. వాటర్ బాటిల్స్ అని చెప్తూ అంటే ఎవరు కొంటారక్క? సమంత వాటర్ బాటిల్స్, తమన్నా వాటర్ బాటిల్స్ అని చెప్పి అమ్ము. ఒక్కటి మిగలకుండా అన్ని అమ్ముడుపోతాయి. అలా చేస్తే ప్రాబ్లం కదా చెల్లి? ఏం కాదు. మొన్న మనం శ్రావణి పెళ్లికి చీరలు కొనడానికి బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ వాడు ఏమన్నాడు చీరలు చూపిస్తూ? ఈ చీర తమన్నా కట్టింది, ఈ చీర సమంత కట్టింది, ఈ చీర కృతి శెట్టి కట్టిందని చెప్పాడు. చెప్పినంత మాత్రాన అది నిజమా కాదా అని మనం వెళ్ళి చూసుకున్నామా? లేదుగా. ఎన్నో సినిమాలు చేస్తుంటారు, ఎక్కడొక చోట కట్టే ఉంటారని సరిపెట్టుకోలేదా? ఇది కూడా అంతే. పలానా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు తాగి బాగున్నాయని చెప్పిందని, లేకపోతే పలానా సినిమాలో తాగిందని చెప్పి అమ్మటమే అని చెప్పి సిరి తన మాస్కులు తీసుకుని వెళ్ళిపోయింది. సిరి చెప్పిన ఆలోచన బాగుందని నూతన అలా వాటర్ బాటిల్స్ అమ్మటం మొదలెట్టింది. తమన్నా వాటర్ బాటిల్, సామంతా వాటర్ బాటిల్స్, తీసుకోండి బాబు తీసుకోండి. ఏ బాటిల్ అయినా 20 రూపాయలే. సమంతా బాటిల్స్, తమన్నా బాటిల్స్ అని గట్టిగా అమ్ముతూ ఉంది. అప్పుడే ప్లాట్ఫామ్ మీదకొచ్చిన అభిరామ్కి సినిమా హీరోయిన్స్ అంటే ఎక్కడ లేని అభిమానం. తమన్నా వాటర్ బాటిల్స్, సమంత వాటర్ బాటిల్స్ అనగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బాటిల్ ట్రే మొత్తం కొనుక్కున్నాడు. ఇలాంటి అభిమానులున్నంత వరకు ఏ వ్యాపారానికి నష్టం ఉండదు చెల్లి. చెప్పిన అరగంటలోనే 10 వాటర్ బాటిల్స్ అమ్మితే ఇలాంటి వాళ్ళు రోజు 2 ముగ్గురు తగిలితే చాలు, మన పంట పండినట్టే అనుకుని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది. సిరి మాస్కులు తీసుకుని మరొక ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అక్కకైతే ఏదో ఒక ఐడియా ఇచ్చాను, ఇప్పుడు నేనెలా మాస్కులు అమ్మాలి అని ఆలోచన చేయటం మొదలెట్టింది. వెంటనే ఏదో గుర్తొచ్చినట్టుగా, అలా చెప్పకుండా అమ్మేయడమే అనుకుని ప్లాట్ఫామ్ మీద మాస్క్ లేకుండా వెళ్తున్న అరవింద్ దగ్గరికి వెళ్ళి, హాయ్ సార్, మాస్క్ తీసుకోండి సార్, 1 5 రూపాయలే. వద్దమ్మా, నాకు కరోనా రాదు, నేను వ్యాక్సిన్ తీసుకున్నాను, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను, రోజు వాటర్ ఎక్కువగా తాగుతాను, అలాంటప్పుడు నాకెందుకు చెప్పు మాస్క్? కరోనాకు వీటితో పరిచయం అక్కర్లేదు సార్, పేపర్ టీవీ చూడటం లేదా? ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. ముందు జాగ్రత్తగా ఈ మాస్క్ పెట్టుకోవడం మంచిది. మాస్క్ పెట్టుకుంటే ఊపిరి ఆడట్లేదమ్మా, నా బాధ అర్థం చేసుకో. మీరు ఈ బాధ గురించి ఆలోచన చేస్తున్నారు, కానీ కరోనా వచ్చిన తర్వాత వచ్చే ప్రమాదం గురించి ఆలోచన చేయట్లేదు సార్. ఏంటమ్మా అది? ఇప్పుడు మీకు పెళ్ళైంది కదా సార్? అయింది.
నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు కరోనా వచ్చి మీరు ఐసీయూలో ఉన్నారు, అప్పుడు మీ మొబైల్ మీ భార్య దగ్గర 14 రోజులు ఉంటుంది. ఆలోచించండి సార్, ఎంత ప్రమాదమో. ఆలోచనలో పడ్డాడు అరవింద్. తనలో తాను, నిజంగానే నాకు కరోనా వచ్చి ఐసీయూకి వెళ్ళానంటే అప్పుడు నా ఇంట్లో ఇల్లాలుకి వంటింట్లో ప్రియురాలు గురించి తెలిసిపోతుంది. అదికాక ఇల్లాలు ప్రియురాలకు నేను ఇంట్లో రామయ్యని కాదు వీధిలో కృష్ణయ్యనని తెలిసిపోతుంది. ఇదంతా ఒక 5 రూపాయల మాస్క్ పెట్టుకోకపోవడంతో జరిగే అనర్థమా? వామో అనుకుని దెబ్బకి అదిరిపడి ఎదురుగా ఉన్న సిరిని చూశాడు. దయచేసి మాస్క్ పెట్టుకోండి సార్. ఒక్కటి కాదమ్మా, నీ దగ్గరున్న ఈ ప్యాకెట్ మొత్తం ఇవ్వు అని చెప్పి డబ్బులిచ్చి సిరి దగ్గర ఉన్న మాస్కులు మొత్తం కొనుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి సిరి నవ్వుకుంటూ మరిన్ని మాస్కులు తెచ్చుకోవడానికి ఇంటికి బయలుదేరింది. ఇంటి దగ్గర నూతన సిరి కలుసుకొని కాసేపు కబుర్లు చెప్పుకొని తిరిగి నూతన వాటర్ బాటిల్స్ సిరి మాస్కులు తీసుకుని బయలుదేరారు. తిరిగి రైల్వే స్టేషన్కి వచ్చారు. నేను ఇప్పటి వరకు ప్లాట్ఫామ్ 1 మీద వాటర్ బాటిల్స్ అమ్మాను, ఇప్పుడు 2nd ప్లాట్ఫామ్ మీద అమ్ముతాను. ఇప్పటి వరకు ప్లాట్ఫామ్ 2 మీద మాస్కులు అమ్మావు కదా, ఇప్పుడు నువ్వు ప్లాట్ఫామ్ 1 మీద అమ్ము సిరి. సరే అక్క అని అక్క చెల్లెళ్ళు చెరొక ప్లాట్ఫామ్ని పంచుకొని నూతన వాటర్ బాటిల్స్ సిరి మాస్కులు అమ్మటం మొదలెట్టారు. ఆ రోజు రాత్రి సంతోషి గుమ్మం దగ్గర నిలబడి రోడ్డు వైపు చూస్తోంది. అమ్మాయిలిద్దరూ ఇంకా ఇంటికి రాలేదు, టైమేమో 8 దాటింది. 9 వరకు వస్తారు, నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. అభిరుచి ప్రోగ్రాం పెట్టుకుని చూడండి, కడుపు నిండిపోతుంది. జోక్ వేసావా, ఇప్పుడు నేను నవ్వాలి కదా అని నవ్వుతూ ఉండగా నూతన సిరి ఇంటికొచ్చారు. సరదాగా ఆ రోజు వచ్చిన సంపాదన గురించి మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు.